नमस्ते एवीएन न्यूज़ की स्वागत ना पे रेशमा मुंदगा हेडलाइंस అనంతపురం జిల్లా కలెక్టర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే కేతిరెడ్డి పై చర్యలు తీసుకోవాలి దళిత సంఘాల డిమాండ్ కర్నూలు మేయర్ గా ప్రమాణ స్వీకారం చేసిన బివై రామయ్య రాష్ట్రంలో ఎయిడెడ్ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేశారు పిడిఎస్యు రాష్ట్ర అధ్యక్షులు రవిచంద్ర బిషప్ ఏజ్ పాదంకి మదర్ టెరిసా అంతర్జాతీయ శాంతి అవార్డు ప్రదానం తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ గా జేసి ప్రభాకర్ రెడ్డి ప్రమాణ స్వీకారం నెల్లూరు జిల్లా కావలి డివిజన్ పరిధిలోని బోగోలు హైవేపై లారీని తుఫాన్ వాహనం ఢీకొట్టడంతో 10 మందికి గాయాలయ్యాయి ఒకరి పరిస్థితి విషమంగా ఉంది నెల్లూరు జిల్లా డివిజన్ పరిధిలోని బోగోలు హైవేపై లారీని ఢీకొట్టిన తుఫాన్ వాహనం 10 మందికి తీవ్ర గాయాలు అయినాయి ఒకరి పరిస్థితి విషమంగా ఉంది చెన్నైలోని బంధువుల ఇంట్లో సీమంతానికి వెళ్లి వస్తున్న క్రమంలో ఈ దుర్ఘటన జరిగిందంటున్న బాధితులు తెలిపారు వీరంతా ప్రకాశం జిల్లా ఉప్పుగొండూరుకు చెందినవారు నెల్లూరు జిల్లా కావలి డివిజన్ పరిధిలోని బోగోలు హైవేపై చెన్నై నుండి ప్రకాశం జిల్లా ఉప్పుగొండూరుకు చెందిన కొంతమంది చెన్నైలోని బంధువులు ఇంట్లో జరిగిన సీమంతానికి తుఫాన్ వాహనంలో వెళ్లి వస్తూ ముందు వెళ్తున్న లారీని ఈ వేకువజామున ఢీకొంది పరిస్థితి విషమంగా ఉండటంతో ఉన్న వారిని మెరుగైన చికిత్స కోసం నెల్లూరుకు తరలించడం జరిగింది నంద్యాల పురపాలక సంఘం చైర్మన్ గా షేక్ మాభుని ప్రమాణ స్వీకారం చేశారు కర్నూలు జిల్లా నంద్యాల పురపాలక సంఘం చైర్మన్ గా షేక్ మాభుని వైస్ చైర్మన్ గా గంగశెట్టి వెంకట నాగశ్రీధర్ ప్రమాణ స్వీకారం చేశారు జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు ప్రత్యేక అధికారి రామసుందర్ రెడ్డి నంద్యాల మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ ప్రమాణ స్వీకారం చేయించారు గురువారం నంద్యాల మున్సిపల్ కార్యాలయం సమావేశ భవనంలో జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు ప్రత్యేక అధికారి రామసుందర్ రెడ్డి అధ్యక్షతన ఎన్నిక కాబడిన మున్సిపల్ కౌన్సిలర్లను తొలుతగా ప్రమాణ స్వీకారం చేయించారు మున్సిపల్ చైర్మన్ ఎన్నికల ప్రక్రియను ప్రారంభించారు మున్సిపల్ చైర్పర్సన్ గా షేక్ మాభుని 18వ వార్డ్ కౌన్సిలర్ దేశం సులోచన ప్రతిపాదించగా 14వ వార్డ్ కౌన్సిలర్ ఆలగడ్డ విమలమ్మ బలపర్చి ఏకగ్రీవంగా ఎన్నిక చేసుకున్నారు మున్సిపల్ వైస్ చైర్పర్సన్ చైర్మన్ గా గంగశెట్టి వెంకట నాగశ్రీధర్ ను 25వ వార్డ్ కౌన్సిలర్ కృష్ణమోహన్ ప్రతిపాదించగా 28వ వార్డ్ కౌన్సిలర్ పామ్ షావలి బలపర్చి గంగశెట్టి వెంకట శ్రీధర్ ను వైస్ చైర్మన్ గా ఎన్నుకోవడం జరిగింది అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు ప్రత్యేక అధికారి రామసుందర్ రెడ్డి మాట్లాడుతూ కొత్త కౌన్సిలింగ్ ను నియమ నిబంధనల ప్రకారం కౌన్సిలర్ల చేత ప్రమాణ స్వీకారం చేయించారు కండే వెంకట శ్యామ్ సుందర్ లాల్ అని నేను నంద్యాల పురపాలక సంఘం 12వ వార్డు సభ్యునిగా శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయతను చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాభక్తులతో నిర్వహిస్తానని నా తల్లిదండ్రుల సాక్షిగా దైవ సాక్షిగా నా గురుదేవుల సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా నాకు అండగా నిలిచిన 12వ వార్డు ప్రజల సాక్షిగా అంతకన్న శుద్ధితో ప్రమాణం చేస్తున్నాను జై హింద్ Sayyid Fourth Ward, who swear in the name of God solemnly affirms that I will bear true faith and allegiance
to the constitution of India as my law establishes that I will uphold the sovereignty and integrity of India, that I will faithfully and conscientiously discharge my duties as a councillor, and that I will do right to all manner of people in accordance with the constitution and the law, without fear or favor, affection or ill will. Hearty thanks to Shilpa Mohan Reddy garu and Shilpa Ramchandra Kishore Reddy garu. Thank you. శ్రీ అబ్దుల్ కలాం బాషా, నేను నల్లా పురపాలక సంఘం 7వ వార్డు సభ్యునిగా శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసము విధేయతను చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని అల్లా సాక్షిగా, నా కుటుంబ సభ్యుల సాక్షిగా, నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. షేక్ అబ్దుల్ సమద్ అని నేను నంద్యాల పురపాలక సంఘం 3వ వార్డు సభ్యునిగా శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసము విధేయతను చూపుతానని, భారత సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని, మా యొక్క శిల్ప కుటుంబం సాక్షిగా, నా మూడవాటి ప్రజల సాక్షిగా, నా యొక్క అల్ల సాక్షిగా నా ప్రమాణం చేస్తున్నాను. నేను నంద్యాల పురపాలక సంఘం 8వ వార్డు సభ్యురాలిగా శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయతను చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని, నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఒకటో వార్డు అభివృద్ధికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించి అభివృద్ధి పదంలో నడిపిస్తానని, నూతన కార్పొరేటర్గా బాధ్యతలు స్వీకరిస్తారు అని అన్నారు. ఈ మేరకు గురువారం నగరంలోని మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్ ఆధ్వర్యంలో ఒకటో వార్డు కార్పొరేటర్గా శాషావళి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి నగరంలోని పలు వార్డుల్లో నుంచి వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కూర్చోండి, కింద కూర్చోండి. జై జగన్, గుడ్ మార్నింగ్. జై శాషావళి. శాషావళి పింజరి, హావింగ్ బికమ్ ఏ మెంబర్ ఆఫ్ ది కార్పొరేషన్ వేర్ ఇన్ ద నేమ్ ఆఫ్ ది గాడ్ అఫెమ్ దట్ ఐ విల్ బేర్ ట్రూ ఫెయిత్ అండ్ allegiance to the constitution of India as by law established that I will uphold the sovereignty and integrity of India, and that I will faithfully discharge the duty upon which I am about to enter. Thank you. ప్రతి ఒక్క వాహనదారుడు స్వచ్ఛందంగా వేగం నియంత్రించుకోకపోతే అనంత కాలలోకాలకు మార్గం ఎంచుకున్న వారవుతారని రహదారి వెంట వెళ్లి వాహనదారులు హెచ్చరించారు. తూర్పుగోదావరి జిల్లా చింతూరు మోతిగూడెం ప్రధాన రహదారి దుబ్బగూడెం దగ్గర కల్వర్టు కుంగిపోయింది. గత సంవత్సరం అక్కడ ఒక పెద్ద గొయ్యి పడి వాహనదారులకు ఇబ్బందిగా ఉండేది. అధికారులు మాత్రం తాత్కాలికంగా గొయ్యి పూడ్చి చేతులు దులుపుకున్నారు. ఇప్పటిదాకా అదే తంతు. సుమారుగా ఒక 5 నెలల నుండి మరమ్మతులకు నోచుకోకపోగా వాహనదారులను భయభ్రాంతులకు గురి చేస్తోంది. చింతూరుకి మోతగూడెంకి మధ్యలో ప్రధాన రహదారి అయినటువంటి దబ్బగూడెం దగ్గర ఒక వంతెన దగ్గర అది రోడ్డు అనేది కుంగిపోవడం జరిగింది. దీనివలన అనేక రకాల ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రమాదాలను అరికట్టడానికి అధికారులు చొరవ చూసి దానికి మరమ్మతులు చేపట్టాలని, అలాగే ఈ ప్రమాదాలను నివారించగలిగితే చాలామంది సుఖవంతమైనటువంటి ప్రయాణాలు చేయడానికి ఇష్టపడతారు. కాబట్టి దీన్ని ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకొని తొందరగా దాని మరమ్మతులు చేపట్టాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఒకప్పుడు పెద్ద గొయ్యి ఉండేది కదా, చాలా పెద్ద గొయ్యి ఉండేది. దాన్ని 2-3 సార్లు కప్పినా కూడా మళ్ళీ అది యథావిధి స్థాయికి వచ్చేస్తుంది. తాడిపత్రి నూతన మున్సిపల్ చైర్మన్గా ఎంపికైన జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు.
అనంతపురం జిల్లా తాడిపత్రి నూతన మున్సిపల్ చైర్మన్ గా ఎంపికైన జేసీ ప్రభాకర్ రెడ్డి, వైస్ చైర్మన్ గా ఎంపికైన పి సరస్వతి ప్రమాణ స్వీకారం చేశారు. చైర్మన్, వైస్ చైర్మన్ల ఎంపిక ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. తాడిపత్రి మున్సిపల్ నూతన చైర్మన్ గా జేసీ ప్రభాకర్ రెడ్డి, వైస్ చైర్మన్ గా పి సరస్వతిని నూతనంగా ఎన్నికైన మున్సిపల్ కౌన్సిలర్లు ఎన్నుకున్నారు. గురువారం ఉదయం స్థానిక మున్సిపల్ సమావేశ మందిరంలో చైర్మన్, వైస్ చైర్మన్ల ఎంపిక నిర్వహించారు. తాడిపత్రి మున్సిపాలిటీ ప్రత్యేక అధికారి జిఆర్ మధుసూదన్ ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరించారు. ఈ ఓటింగ్ ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు హర్షవర్ధన్, జేసీ డాక్టర్ ఏ సిరిలు ఆసాంతం పర్యవేక్షించారు. ఎక్స్ అఫీషియో సభ్యులుగా వైసీపీకి చెందిన తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, అనంతపురం ఎంపీ తలారి రంగయ్యలు 16 మంది వార్డు సభ్యులతో కలిసి హాజరయ్యారు. టీడీపీకి చెందిన వార్డు సభ్యులు 18 మంది, సిపిఐ స్వతంత్ర వార్డు సభ్యులతో కలిసి ఈ ఎంపిక ప్రక్రియలో పాల్గొన్నారు. ముందుగా తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సిపిఐ పార్టీలకు చెందిన అభ్యర్థులు మరియు స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికైన కౌన్సిలర్లు సమావేశ మందిరంలో వారికి కేటాయించిన సీట్లలో ఆసీనులయ్యారు. అనంతరం ప్రొసైడింగ్ అధికారి వార్డు సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. తొలుత చైర్మన్, వైస్ చైర్మన్ల ఎంపిక సంబంధించిన ప్రక్రియను గురించి ప్రిసైడింగ్ అధికారి సభ్యులకు వివరించారు. అనంతరం ఓటింగ్ను ప్రారంభించారు. వైఎస్ఆర్ సిపి తరపున ఫయాజ్ భాషను చైర్పర్సన్ అభ్యర్థిగా కేతిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి 31వ వార్డు మెంబర్ ప్రతిపాదించారు. 19వ వార్డు మెంబర్ ఏసీ నాగరెడ్డి ఆయన అభ్యర్థిత్వాన్ని బలపరిచారు. జేసీ ప్రభాకర్ రెడ్డిని టీడీపీ తరపున మెంబర్ను చైర్పర్సన్ అభ్యర్థిగా 16వ వార్డు మెంబర్ వి సురేష్ ప్రతిపాదించారు. 33వ వార్డు మెంబర్ విజయకుమార్ ఆయన అభ్యర్థివాదాన్ని బలపరిచారు. 2వ వార్డు మెంబర్ ఫయాజ్ భాషాను వైసీపీ తరపున 24వ వార్డు మెంబర్ అయిన జేసీ ప్రభాకర్ రెడ్డి చైర్మన్ అభ్యర్థులుగా ఓటింగ్ నిర్వహించారు. చైర్పర్సన్ కోసం ఓటింగ్ నిర్వహించగా ఎక్స్ అఫీషియో సభ్యుల ఓట్లతో కలుపుకొని 18 ఓట్లు ఫయాజ్ భాషాకు రాగా జేసీ ప్రభాకర్ రెడ్డికి 20 ఓట్లు లభించింది. పోటీలో ఎక్కువ ఓటింగ్ సాధించిన జేసీ ప్రభాకర్ రెడ్డిని మున్సిపల్ చైర్పర్సన్గా ఎంపికైనట్టు ప్రిసైడింగ్ అధికారి ప్రకటించారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో నూతనంగా గెలుపొందిన కార్పొరేటర్లోకి గురువారం ఉదయం 11 గంటలకు అంగరంగ వైభవంగా ప్రమాణ స్వీకారం నిర్వహించారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో గెలుపొందిన సభ్యులచే ప్రమాణ స్వీకారం మరియు మేయర్, ఉపమేయర్ల ఎంపిక కార్యక్రమం జిల్లా కలెక్టర్ శ్రీ ఎం హరినారాయణ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ నవీన్ కుమార్, కమిషనర్ శ్రీ గిరీష, ఎమ్మెల్యే శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఐఏఎస్ ప్రిసైడింగ్ అధికారి కలెక్టర్ గారు, డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ చిత్తూరు వారిని కోరుతున్నాము. నూతన పాలకవర్గం ప్రత్యేక సమావేశం ఇప్పుడు ప్రారంభిస్తున్నాను. మొదటిగా కొత్తగా ఎంపీగా అయిన సభ్యులందరికీ, అదేవిధంగా ఎక్స్ ఆఫిషో సభ్యులు అయిన తిరుపతి శాసనసభ్యులు శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి గారికి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. సమావేశం నిర్వహణకు అవసరమైన కోరం ఉన్నందున ఎంపికైన సభ్యులు ఒక్కొక్కరుగా వేదికపై వచ్చి ప్రమాణ స్వీకారము చేయవలసిందిగా కోరుకున్నాను. ఈ పోడియంకి వచ్చి ప్రమాణం స్వీకారం చేయాలని కోరుతున్నాము. నేను ఆర్ శిరీష అను. నేను తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ యొక్క సభ్యురాలైనందున శాసనం ద్వారా స్థాపితమైన భారత సంవిధానం పట్ల యథార్థమైన శ్రద్ధానిష్టలను కలిగి ఉంటానని, భారతదేశం యొక్క సార్వభౌమత్వము మరియు అఖండతను సమర్థించదనని, నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధాపూర్వకంగా నిర్వహించదనని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. నేను ఎం నారాయణ అనే నేను బిషప్ ఇంటి ఏసుపాదంకు ప్రతిష్టాత్మకమైన మదర్ తెరిసా అంతర్జాతీయ శాంతి అవార్డు ప్రదానం చేశారు. విజయవాడ మదర్ తెరిసా అంతర్జాతీయ శాంతి అవార్డుల ప్రదానోత్సవం ప్రపంచ శాంతి కమిటీ చైర్మన్ డాక్టర్ మధు కృష్ణ అమెరికా వారి ఆధ్వర్యంలో 8 దేశాలు ప్రతినిధుల సమక్షంలో విజయవాడ హోటల్ ఐలాపురంలో ఘనంగా జరిగాయి. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలానికి చెందిన బిషప్ ఏసుపాదంకు మధుకృష్ణ చేతుల మీదుగా సత్కరించి అవార్డు ప్రదానోత్సవం చేశారు. గత 40 సంవత్సరాలుగా బిషప్ ఇంటి ఏసుపాదం మానవత్వ విమతంగా
జాతిమత కులంగా కులమతాలకు అతీతంగా విశిష్టమైన మానవ సేవలను సమాజ సేవగా అందించడమే శాంతి అవార్డులను వరించింది అన్నారు. 1977లో దివిసీమ ఉప్పేరు నుండి ప్రారంభించిన సేవలను గత మార్చి 22వ తేదీ 2020 సంవత్సరం ఏసుపాదమైన కుమారులు రెవరెండ్ అనిల్, రెవరెండ్ సుకుమార్లు తండ్రి ఏసుపాదం బాటలోనే ప్రజలకు పలు విధాల సేవలను అందించారు. కరోనా సమయంలో ప్రజలకు బియ్యం, కూరగాయలు, నిత్యావసరాలతో పాటు మాస్కులు, శానిటైజర్లు, మల్టీవిటమిన్లు, విటమిన్ డి మందులను ప్రజలకు పంపిణీ చేశారు. ఉత్తమ సేవలను అందించి ఉత్తమ శాంతి వ్యక్తిగా ఏసుపాదం నిలిచారు. ప్రజలకే కాక సన్నకారు, చిన్నకారు, కౌలు రైతులకు ఉచితంగా ఎరువులు, విత్తనాలు, క్రిమిసంహారక మందులను పంపిణీ చేసి రైతుల మనలను ఏసుపాదం పొందారు. తన సేవలను గుర్తించిన గ్లోబల్ పీస్ కమిటీ, ప్రపంచ శాంతి కమిటీ చైర్మన్ డాక్టర్ మధుకృష్ణకు డాక్టర్ ఏసుపాదం కృతజ్ఞత వందనాలు తెలిపారు. 1985 సంవత్సరంలో రెవరెండ్ సంజీవ కుమారి మహిళా చైతన్యం కొరకు వారి అభివృద్ధికి మహిళా మండలి ఏర్పాటు చేసి వివిధ రంగాల్లో మహిళా అభ్యున్నతికి కృషి చేసిన సందర్భంగా మధుకృష్ణ సన్మానించి అభినందించారు. Scientists, those who are educationalists, those who are doing wonderful job as doctors and all, now to invite them to India for making their contribution in all the humanitarian and social projects in India for the socio-economic development of deprived, privileged, unprivileged sector of society. It is not possible with one person, with one society. All have to be joined together. I am really thankful that our AP ee award lu raja seva chesinatuvanti variki Mother Teresa peru meeda ivatam aneetuvanti di ee mana Vijayawada pattananiki kaadu ee karyakramu prapancha deshalannitliki garvakaranamga నేను తెలియపరుస్తూ ఉన్నాను. భారత జాతీయ క్రైస్తవ అధ్యక్షుడిగా నేను కులమతాలకి అతీతమైనటువంటి దేశం మనకి కావాలి. మతం కాదు మానవత్వం, కులం కాదు జాతీయత, ఈ భావాలతో ముందుకు వెళ్ళాలని గత 40 సంవత్సరాల నుంచి కొన్ని వేల మందికి సహాయ సహకారాలు అందిస్తూ పుత్తూరు మున్సిపల్ కౌన్సిలర్ ప్రమాణ స్వీకార మహోత్సవంలో ఎమ్మెల్యే రోజా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిర్వహించారు. పుత్తూరు మున్సిపాలిటీ సిఆర్సీ భవనంలో గురువారం జరిగిన పాలక మండలి కౌన్సిలర్ ప్రమాణ స్వీకార మహోత్సవంలో ఎమ్మెల్యే ఆర్కే రోజా సెల్వమణిల ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఆర్డీఓ రేణుకా పర్యవేక్షణలో ఎమ్మెల్యే ఆర్కే రోజా సమక్షంలో మున్సిపల్ కమిషనర్ వెంకట్రామరెడ్డి ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విప్ వనిత తదితరులు పాల్గొన్నారు. సభ్యులు, సభ్యురాలు, 500 శాసనం ద్వారా స్థాపితమైన భారత సంవిధానం పట్ల యథార్థమైన శ్రద్ధ నిష్టలను కలిగి ఉండాలని భారతదేశము భారతదేశం యొక్క కమిషనర్ గారికి, మున్సిపల్ సిబ్బందికి, నూతనంగా ఎన్నిక కాబట్ట కౌన్సిలర్స్ కి, అలాగే చైర్మన్ కి, వైస్ చైర్మన్ కి, పార్టీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా చాలా సంతోషంగా ఉంది. సో ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చైర్పర్సన్ కూడా వైఎస్ఆర్ సిపి అయితే మా మున్సిపాలిటీలు బాగా డెవలప్ అవుతాయి అని చెప్పి వారందరూ కూడా నమ్మి మనందరికీ ఓట్ వేశారు. ఈ రోజు మీకు బాధ్యత పెరిగింది. సో ఈ రోజు నుంచి మీ వార్డ్స్ లో మిమ్మల్ని నమ్మి ఓటేసిన ప్రజలకి అందుబాటులో ఉంటూ వారి సమస్యల్ని పరిష్కరించడంలో, వారి సంతోషాల్లో పాల్పంచుకుంటూ మున్సిపాలిటీ తరఫున
రాష్ట్రంలో ఎయిడెడ్ విద్యా వ్యవస్థ నిర్వీర్యం చేశారని రాష్ట్ర అధ్యక్షులు ఏ రవిచంద్ర విమర్శించారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ప్రధానంగా ఎయిడెడ్ విద్యా వ్యవస్థ నానాటికి దిగజారిపోతుందని పీటీఎస్యు రాష్ట్ర అధ్యక్షులు రవిచంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎయిడెడ్ కళాశాల నిర్వహణ ప్రభుత్వం చట్టబద్ధంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ప్రధానంగా ఎయిడెడ్ సంస్థలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులను రెగ్యులరైజ్ చేయాలన్నారు. విద్యా సంస్థల యాజమాన్యాలకు ఎటువంటి మినహాయింపులు ఇవ్వకుండా తక్షణం ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నిమ్మరాజు, చలపతిరావు, టి శ్రీనివాసరావు, ప్రసాద్, కె సుధాకర్, నాగరాజు, రంగన్న తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎయిడెడ్ కళాశాలల్ని విద్యాసంస్థల్ని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఒక ప్రక్రియని ప్రారంభించింది. ఇదే సందర్భంలో యాజమాన్యాల ఇష్టాయిష్టాల మీద కూడా మేము తీసుకుంటామని ప్రభుత్వం చెబుతోంది. ఇదే సందర్భంగా ప్రభుత్వం యాజమాన్యాల ఇష్టాయిష్టాలపై ఆధారపడకుండా వాటిని తక్షణమే స్వాధీనం చేసుకొని స్వాధీనపరచుకున్న ఎయిడెడ్ కళాశాలల్ని ప్రభుత్వ కళాశాలలుగా నిర్వహించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే 5567 శాంక్షన్ పోస్టులకి ప్రభుత్వము నిధులిస్తుంది, కానీ 1300 రెగ్యులర్ పోస్టులు ఉన్నాయి, వాటికి మాత్రమే ప్రభుత్వానికి సంబంధించిన వేతనాలు అందుతూ ఉన్నాయి పూర్తి స్థాయిలో. ఎవరైతే పార్ట్ టైం అధ్యాపకులు ఉన్నారో పూర్తి స్థాయిలో వాళ్ళని రెగ్యులరైజ్ చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల హామీలో భాగంగా వాళ్ళని రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చారు. సుమారు మొత్తం విద్యాసంస్థలో 400,000 లోపు మంది విద్యార్థులు చదువుతూ ఉన్నారు. మరోవైపు గత 16 సంవత్సరాల నుంచి ఎయిడెడ్ కళాశాలల్లో విద్యాసంస్థల్లో కర్నూలు మేయర్గా బీవీ రామయ్య గురువారం జిల్లా కలెక్టర్ వీర పాండ్యన్ అధ్యక్షతన ప్రమాణ స్వీకారం చేశారు. కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్లో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగిన మేయర్ డిప్యూటీ మేయర్ కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారోత్సవానికి పాండ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, నగర ఎమ్మెల్యే ఆఫీస్ ఖాన్లో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వారితో పాటు గత 10 ఏళ్ల సుదీర్ఘకాలం అనంతరం నూతన మేయర్ ఎన్నిక జరగడంతో ఈ ఎన్నికకు వేలాది మంది ప్రజలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రెండు ప్రమాణాలు కాదు, తర్వాత అది ఇంకోటి నేను రామయ్య బీవై ఈ కార్పొరేషన్ యొక్క సభ్యుడిగా అయి ఉన్నందున భగవంతుని మీద ప్రమాణం చేసి సత్య నిష్ఠాపూర్వకముగా నేను శాసనం ద్వారా స్థాపింపబడిన భారత రాజ్యాంగమునకు నిజమైన విశ్వాసము మరియు భక్తిని చూపుతాను మరియు నేను భారతదేశం యొక్క సార్వభౌమత్వము మరియు అఖండతను కాపాడుతాను మరియు నేను ప్రవేశించుతున్న పదవి యొక్క విధి నిర్వహణను విధేయతతో నిర్వహించదనని ప్రమాణము చేయుచున్నాను. ధన్యవాదాలు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి యొక్క ఆశయాలను సాధిస్తానని కూడా ఈ వేదిక మీద ప్రమాణం చేయించింది. 36వ వార్డు రేణుకా సిద్ధారెడ్డి. అనంతపురం కలెక్టర్పై ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు తగదని మేళం భాగ్యరావు అన్నారు. అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడిపై ఆ జిల్లా శాసనసభ్యుడు కేతిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు అనుచితమని దళిత నాయకులు మేళం భాగ్యరావు ఆరోపించారు. గాంధీనగర్లోని ధర్నా చౌక్లో నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కుల అహంకారంతో కేతిరెడ్డి కలెక్టర్పై చేసిన వ్యాఖ్యలు దళిత సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఈ విషయంలో వైఎస్ఆర్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తగు విధంగా స్పందించి కేతిరెడ్డిని పార్టీ నుండి శాసనసభ సభ్యత్వం నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనమండలి సభ్యులు జెల్లి విల్సన్, ఆండ్రా మాల్యాద్రి, పరిసపోడు రాజేష్ అధిక సంఖ్యలో దళిత నాయకులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ ని దుర్బసలైన కేతిరి జగన్రామ రెడ్డిని, జిల్లా కలెక్టర్ ని దుర్బసలైన కేతిరి జగన్రామ రెడ్డిని రద్దు చేయాలి. కేతిరెడ్డి శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలి. కేతిరెడ్డి శాసనసభ సభ్యత్వాన్ని చెప్పాలి. గంధం చంద్రుడు గారు గతంలో ఈ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కమిషనరుగా పనిచేశారు. ఎస్సీ కార్పొరేషన్కి వీసీఎండీగా పనిచేశారు. ఇదే కృష్ణా జిల్లాకి జాయింట్ కలెక్టర్గా పనిచేశారు. ప్రస్తుతం ఆయన అనంతపురం జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్నారు.
ఆయన అనంతపురం జిల్లా కలెక్టర్గా బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి ఈ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా గంధం చంద్రుడు గారు అనంతపురం జిల్లాలో అనేక సామాజిక సంస్కరణలకి నాంది ప్రస్థానం చేశాడు. మరి మన భారతదేశంలో కులం పేరుతో అనేక కాలనీలు, మాలపల్లి, మాదిగపల్లి, యానాదిగూడెం, మరి ఎరుకుల కాలనీ అనేట కులాల పేరుతో కాలనీలు ఉన్న ఊళ్ళు ఉన్నటువంటి రాష్ట్రం ఇది. ఇటువంటి రాష్ట్రంలో అనంతపురం జిల్లాలో గంధం చంద్రుడు గారు ఈ మాలపల్లెలు, మాదిగపల్లెలు, యానాది కాలనీలన్నిటికీ అంబేద్కర్ గారి పేరు, మహాత్మా పూలే గారి పేరు, జగజ్జీవన్ రామ్ గారి పేరు, మరి కొమరి భీమ్ గారి పేరు, ఇట్లాంటి మహనీయులు, జాతీయ నాయకులు, జాతి నాయకులు వీళ్ళందరి పేర్లతో ఆయన సంస్కరణలు తెచ్చారు. మొత్తం మీడియా అంతా గంధం చంద్రుడు గారిని భారతదేశంలోనే కులాల పేరు మీద ఉన్న కాలనీలకి మహనీయుల పేర్లు పెట్టిన మహనీయుడు గంధం చంద్రుడని ఆయన్ని పూర్తి స్థాయిలో ఆయన్ని అందరూ కూడా అభినందించారు. మరి అటువంటి గంధం చంద్రుడు గారిని, ప్రజాపక్షంగా పనిచేసే గంధం చంద్రుడు గారిని ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి, మరి ధర్మవరానికి ఎమ్మెల్యే ఆయన, మొత్తం ఆ జిల్లాలో 16 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఈయన ఒక ఎమ్మెల్యే మాత్రమే, ఆయన కావాలని ఈయన మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలతో కలెక్టర్ గారిని, గంధం చంద్రుడు గారిని అవమానించడం, దూషించడం, దుర్భాషలాడటం, ఇది కులాహంకారంతో చేసినటువంటి పని ఆయన. ఆయనకున్నటువంటి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అనంతపురం జిల్లా కలెక్టర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే కేతిరెడ్డిపై చర్యలు తీసుకోవాలి, దళిత సంఘాల డిమాండ్. కర్నూలు మేయర్గా ప్రమాణ స్వీకారం చేసిన బివై రామయ్య. రాష్ట్రంలో ఎయిడెడ్ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేశారు పీడీఎస్యు రాష్ట్ర అధ్యక్షులు రవిచంద్ర. బిషప్ ఏజ్ పాదంకి మదర్ టెరిసా అంతర్జాతీయ శాంతి అవార్డు ప్రదానం. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్గా జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రమాణ స్వీకారం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.